రంపచోడవరం ప్రత్యేక ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు కోరుతూ అఖిలపక్ష సమావేశం గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలోని జరిగింది. ప్రెసిడెంట్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో కలపడం వలన ఈ ప్రాంత గిరిజనులు ఎదుర్కొనే సమస్యలపైన చర్చించడం జరిగింది. అభివృద్ధి, వైద్యం, విద్య అందరి ద్రాక్షగా మారుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరువులో పరిపాలన అనే ఉద్దేశంతో జిల్లాను విభజిస్తుంది. అయితే రంపచోడవరం చూసుకున్నట్టే దానికి భిన్నంగా జరుగుతుంది. రంపచోడవరానికి ప్రస్తుతం ఉన్న జిల్లా బోర్డర్ కాకినాడ 90 కిలోమీటర్లు ఉంటాయి. దాన్ని తీసుకెళ్లి పాడేరు కేంద్రంగా పెట్టారు. పాడేరు కేంద్రం అంటే రంపచోడవరానికి 300 కిలోమీటర్ల పైన వస్తుంది. సో దూరం ఒకటే కాదు, పోలవరం ముంపుకు ఉన్న పునరావాసం పూర్తి స్థాయిలో పూర్తవలేదు. దేవుపట్ల మండలంలో చూసుకున్నా, విలేని మండలంలో చూసుకున్నా, కాకినాడలో ఉండగానే 90 కిలోమీటర్లు వెళ్ళి అయ్యా మాకు పునరావాసం రాలేదంటేనే సరైన వినేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. ఈ క్రమంలో 300 కిలోమీటర్ పైన వెళ్ళి నాకు పునరావాసం రాలేదు, అరండార్ ప్యాకేజ్ ఇవ్వమంటే అక్కడ వినేవాళ్ళు ఎవరు, కాకినాడ నుంచి రికార్డ్ రాలేదని అక్కడంటారు, పంపించామని వేలు అంటారు. సో ప్రధానంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ప్రభుత్వం చెప్పినట్టుగానే పరిపాలన సౌలభ్యం గురించి అంటున్నారు కాబట్టి దగ్గరగా ఉంటాకే రంపచోడవరం ప్రత్యేక జిల్లాగా, ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను బాలు ఒక్కసారి ప్రెసిడెంట్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్, కలివనర్ రంపచోడవరం జిల్లా సాధన సమితి. మాకు ఇప్పటికే గోదావరి బ్లాక్ వాటర్ వెనక్కొచ్చింది కాపర్ డ్యామ్ వల్ల. ఇప్పుడు మేము కాకినాడ వెళ్ళి కలెక్టర్ కోసం వెళ్ళాలంటే ఒక రోజంతా పడుతుంది. అదే మేము ఇప్పుడు పాడేరు వెళ్ళారంటే 2-3 రోజులు పడుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రంపచోడవరం జిల్లా కేంద్రం చేయాలని మేము కోరుతున్నాము. అలాగే మా పిల్లల్ని కూడా భవిష్యత్తులో మాకు చాలా నష్టం జరుగుతుంది. మాకు రంపచోడవరం జిల్లా చేయాల్సిందో మేము ఖచ్చితంగా కోరుతున్నాం. మా పోలవరం ప్రాజెక్టు సమస్యలు తీరాలంటే రంపచోడవరం జిల్లా చేస్తేనే మాకు పునర్వాస సమస్యలు పరిష్కారం అవుతాయని నేను కోరుతున్నాను. Subscribe now and press the bell icon. Never miss an update.